హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నీట్ యూజీకి సంబంధించి మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 అఫీషియల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో నిన్ననే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి నేను ఎందుకు వీడియో చేయలేదు అంటే, సో ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు ఒకేసారి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తే రెండు కలిపి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేయలేదు. సో ఈ పర్టికులర్ వీడియోలో మీకు మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి, మీ పొజిషన్ ఎక్కడుందని మీరు ఎలా చూసుకోవాలి, అండ్ B1 B2 అంటే ఏంటి, NRI అంటే ఏంటి, అండ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, అండ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్, అండ్ కన్నడ కూడా రౌండ్ 1 నుంచి మేనేజ్మెంట్ కూడా రౌండ్ 1కి రావచ్చా, లేదు మేనేజ్మెంట్ కూడా రౌండ్ 1లో జాయిన్ అవుతే కన్నడ కూడా రౌండ్ 2కి పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా మోటివేటింగ్గా ఉంటుంది, అండ్ నా వీడియోస్ మీకు నచ్చినలా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో ఏదైనా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన డౌట్స్ ఉన్నాయండి, సో మాకు కౌన్సిలింగ్ అర్థం అవ్వట్లేదు, సో మేము కన్నడ కోటాకి వెళ్ళాలా మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలో తెలియట్లేదు, ఇప్పటికీ మేము ఇంకా మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ చేసుకోవాలని ఎవరైనా అనుకున్నట్లయితే, సో విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో, అక్కడ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. సో మీరు జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు నాతో పర్సనల్గా మాట్లాడొచ్చు, మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నా కూడా నాతో మాట్లాడొచ్చు. సో ఫ్రెండ్స్, మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన అఫీషియల్ మెరిట్ లిస్ట్ అనేది నిర్ణయించాడు. సో ఇందులో కొంతమంది స్టూడెంట్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. సో నేను ఒక పాయింట్ చెప్తున్నాను, ఇంతకుముందు మనం 360 to 370 ఉంటుంది కట్ ఆఫ్ అని ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చినప్పుడు చెప్పాను కదా, సారీ ఎవరికైతే స్టూడెంట్స్కి చెప్పానో, చెప్తున్నాను వీడియో ద్వారానే. ఎందుకంటే ఏ కేటగిరీ కట్ ఆఫ్ చూసిన తర్వాత మనం అనుకున్న కట్ ఆఫ్ కన్నా హైలోకి వెళ్ళిపోయింది. సో బి కేటగిరీ కట్ ఆఫ్ కూడా హైలోకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది చూసిన తర్వాత లాస్ట్లో చెప్తాను కట్ ఆఫ్ ఎంత ఉంటుందనేది. సో ఇందులో మీరు చెక్ చేసుకోండి, మీ పొజిషన్ ఎక్కడ ఉందనేది చెక్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అని ఉన్నారు కదా, సో ఈ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ B1కి ఎలిజిబుల్, B2కి ఎలిజిబుల్. B1 అంటే అన్రిజర్వ్డ్ సీట్స్, ఓకేనా. టోటల్ సీట్స్లలో 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి ప్రైవేట్ కాలేజ్లలో, ఓకేనా. ప్రైవేట్ కాలేజ్లో 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే ఈ అదర్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ 15% ఆఫ్ ద ప్రైవేట్ సీట్స్కి ఎలిజిబుల్, 85% ఆఫ్ ది ప్రైవేట్ సీట్కి ఎలిజిబుల్, అండ్ దాంతోపాటు 100% ఆఫ్ ది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఎలిజిబుల్ అనమాట. సో మీ పక్కన B1 B2 ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే B1 B2 ఎలిజిబుల్ ఎస్ అని వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. అండ్ చెక్ చేసుకునేటప్పుడు కూడా టోటల్గా ఈ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఇదే మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ అనమాట. మీ నేమ్ ఇందులో ఉంటేనే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అయితే మీరు ఆంధ్రప్రదేశ్లో మీ పొజిషన్ ఎక్కడ ఉందని చెక్ చేసుకోండి, ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో మీ పొజిషన్ ఎక్కడ ఉందని చెక్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో మీ పొజిషన్ ఎక్కడ ఉందని చెక్ చేసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక మెరిట్ వస్తుంది, ఓకేనా. ఇది 1000 అనుకోండి, ఆంధ్రప్రదేశ్ మెరిట్ అవుతుంది. అదే టోటల్ మెరిట్ చూస్తే 1200 కానీ, 1400 కానీ, 1500 కానీ ఈ రేంజ్లో ఉంటుంది అదర్స్తో కలుపుకొని. కాకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ మెరిట్ మాత్రమే చెక్ చేసుకోండి. సో నేను లాస్ట్లో మీకు కట్ ఆఫ్ చెప్తాను. సో ఖచ్చితంగా మీ మెరిట్ ఎక్కడ ఉంది ఏంటనేది చెక్ చేసుకోవాలి. ఆ మెరిట్ లిస్ట్లో పేరు ఉంటేనే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మనకు రౌండ్ 1కు సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ మేనేజ్మెంట్ కోటాలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉన్నాయి కదా, అండ్ NRI సీట్స్ ఉంటాయి గవర్నమెంట్ కాలేజ్లో. 6 గవర్నమెంట్ కాలేజ్లు ఉన్నాయి కదా, వాటిలలో ఉన్న NRI సీట్స్ అండ్ వాటిలలో ఉన్న గవర్నమెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ B కేటగిరీ అండ్ C కేటగిరీ. సో ఈ నోటిఫికేషన్ నుంచి మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రైవేట్ కాలేజ్లో ఉన్న B1 B2 అండ్ NRI కోటా, ఉమెన్స్ కాలేజ్లో మాత్రమే NRI కోటా ఉంటుంది. పద్మావతి ఉమెన్స్ కాలేజ్లో NRI కోటా ఉంటుంది, ఇక్కడ ఉన్న సీట్స్ కూడా ఈ నోటిఫికేషన్ నుంచి ఫిల్ చేస్తారు. సో మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఈ రోజు 6 PM నుంచి 9 PM వరకు, 9 PM 19th 9 2024 వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో అదే రోజు మనకు కన్నర్ కోటాకు సంబంధించిన 3 PM వరకు రిపోర్టింగ్ ఉంది. సో 9 PM వరకు మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. వీలుంటే అదే రోజు నైట్, ఓకేనా అండి, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ 19th సెప్టెంబర్ వరకు ఉన్నాయి. అదే రోజు నైట్ ఏదైతుందో అప్పుడే మీకు వెబ్ ఆప్షన్కి సంబంధించి క్లోజ్ అవుతుంది, రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ఫేజ్ 1కు సంబంధించింది, అంటే రౌండ్ 1కు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనమాట, ఓకేనా. రౌండ్ 1కు సంబంధించిన వెబ్ ఆప్షన్స్. సో మీరు ఎవ్రీ రౌండ్కి వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, రౌండ్ 1కి పెట్టుకోవచ్చు, రౌండ్ 2కి పెట్టుకోవచ్చు, రౌండ్ 3కి పెట్టుకోవచ్చు, రౌండ్ 4కి పెట్టుకోవచ్చు, ఓకేనా. రిజిస్ట్రేషన్ మాత్రం సింగిల్ రిజిస్ట్రేషన్, కానీ ఎవ్రీ రౌండ్కి వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే అన్ని కాలేజ్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు, అన్ని కాలేజ్ కూడా
పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. మనకు కన్వర్ కోటాలో వన్ టైం వెబ్ ఆప్షన్స్ అన్ని కాల్ పెట్టాలి, కానీ మేనేజ్మెంట్ కోటాలో వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాదు. సో అన్ని కాల్ పెట్టాల్సిన అవసరం లేదు, మీకు నచ్చిన కాలేజ్ అయితే పెట్టుకోవచ్చు. కానీ నేను సజెషన్ ఇస్తున్నాను, సో ఎవరైనా మెంటర్షిప్ లో ఉన్నవాళ్ళు కానీ జనరల్ గా కాలేజ్ ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు కానీ అన్ని కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. బెటర్ ఫస్ట్ రౌండ్ లోనే సీట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక సీట్ తీసుకున్న తర్వాత రౌండ్ టూ నుంచి అప్గ్రేడేషన్కి ట్రై చేయండి. అలా అయితే మీ దగ్గర ఒక సీట్ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా మళ్ళీ రౌండ్ టూ నుంచి పార్టిసిపేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మీ దగ్గర ఒక సీట్ లేదు అనుకుంటే సెకండ్ రౌండ్ సీట్ వస్తుందా లేదా అనేది ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి బెటర్ అన్ని కాలేజ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అన్న నేను కొన్ని కాలేజ్ పెట్టాను, నాకన్నా తక్కువ మార్కులు వాళ్ళకి సీట్ వచ్చింది అంటే మీరు పెట్టకపోవడం వల్ల మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్స్ వస్తాయి. సో ఎవరికైతే సీట్ వస్తుందో, ఓకేనా, ఎవరికైతే సీట్ వస్తుందో, సో మనకు బి కేటగిరీలో సీట్ వస్తే 25,100 రూపీస్ అలాట్మెంట్ ఫీజు ఉంటుంది. సి కేటగిరీలో సీట్ వస్తే 65,600 అనేది ఫీజు ఉంటుంది అనమాట. సో ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయినా అండ్ ప్రైవేట్ కాలేజ్ అయినా సేమ్ ఉంటుంది ఫీజు. ఇలా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉన్నాయి కదా, ఇవి ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, ఏయుఎస్వి రీజన్ వాళ్ళకి కలిపి ఉంటాయి అనమాట. రీజన్స్ ఉండవు, మేనేజ్మెంట్ కూడా రీజన్స్ ఉండవు. సో వాళ్ళకి ఉంటాయి. ఎవరికైతే బి క్యాట్లో సీట్ వస్తుందో 12 లక్షలు పే చేయాలి, సి క్యాట్లో వస్తుందో 20 లాక్స్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజ్ కనుక సీట్ వస్తే 13.2 13,20,000 రూపాయలు బి క్యాట్ పే చేయాల్సి వస్తుంది. సి అయితే 39,60,000 రూపీస్ అయితే మనకు ఫీజు అనేది ఉందన్నమాట. సో ఈ ఫీజు చాలా తక్కువ ఉంటుంది, తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఫీజు అనేది చాలా తగ్గుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2022లో ఫీజుకి సంబంధించిన కేసు ఉంది. సో ఈ కోర్ట్ ఆర్డర్ ఏం చెప్తుందంటే ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ ద సీట్స్ 10% పెంచుకోమని అవకాశం ఇచ్చినట్టు ఆర్డర్ ఉంటుంది. సో కాబట్టి ఏం చేస్తారంటే కొన్ని కాలేజీలు ఉన్నాయి కదా, కొన్ని కాలేజీలు ఈ రిపిటీషన్లో ఉన్న కాలేజీ ఏం చేస్తాయి అంటే ఈ 10% కి సంబంధించిన బాండ్ అనేది తీసుకుంటా ఉన్నాయి. స్టూడెంట్స్ దగ్గర నుంచి బాండ్స్ అనేది తీసుకుంటా ఉన్నాయి. సో 13 లాక్స్ 20,000 రూపీస్ మీరు పే చేయాలి. దాంతోపాటు ఈ 10% ఒకవేళ ఇంటర్మ్ ఆర్డర్ అనేది వస్తే, కన్ఫామ్గా ఆర్డర్ అనేది వస్తే, సో ఎవ్రీ ఇయర్ పెంచుకోవడానికి ఆర్డర్ అనేది వస్తే ఆ 10% సీట్స్ ఫీజు ఏదైతే ఉందో అది మేము పే చేస్తామని మీరు బాండ్ ఇవ్వాలి కొన్ని కాలేజీలకు మాత్రమే. సో ఇప్పుడు ఆప్షన్స్ సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ చూద్దాము. ఎవరైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి, ఓకేనా. సో మీరు లిమిటెడ్ కాలేజ్ అంటే ఇంట్రెస్టెడ్ కాలేజ్ జాయిన్ అవుతాను అనుకున్న కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టుకోమని ఇచ్చారు. సో మనకు వన్ టైం వెబ్ ఆప్షన్ కాదు, ఎవ్రీ రౌండ్కి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇస్తారు. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సేవ్ చేసేటప్పుడు వన్ టైం ఓటీపీ నుంచి మీరు సేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్ పెడతారో 19th తర్వాత మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకుంటారంటే అవకాశం ఉండదు. ఆఫ్టర్ రౌండ్ సెకండ్ రౌండ్లో మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నేను చెప్పాను కదా, ఎవరైనా క్యాండిడేట్ ఫస్ట్ రౌండ్లో ఏదైనా ఒక కాలేజ్ పెట్టాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆశ్రమ్ కాలేజ్ పెట్టాడు అనుకుందాం, ఓకేనా. ఆశ్రమ్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది. ఆశ్రమ్ కాలేజ్లో ఫస్ట్ రౌండ్లో సీట్ వస్తే ఈ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వకపోతే, ఓకేనా, ఈ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వకపోతే సెకండ్ రౌండ్లో ఆశ్రమ్ కాలేజ్ అనేది మీరు వెబ్ ఆప్షన్ పెట్టొద్దు, పెట్టడానికి అవకాశం లేదు. ఒకవేళ పెట్టినా కూడా మీకు ఆశ్రమ్ కాలేజ్ అనేది సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే ఆశ్రమ్ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వట్లేదు కాబట్టి. అదే కన్నర్ కోటలో అయితే సెకండ్ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉండాలంటే ఫస్ట్ రౌండ్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. అదే మేనేజ్మెంట్ కోటా అయితే ఫస్ట్ రౌండ్లో ఏదైతే కాలేజ్ అలాట్ అవుతుందో మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్, సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ రౌండ్లో అలాట్ అయిన కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజ్ని మాత్రం సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టడానికి అవకాశం అనేది లేదు. ఇక్కడ ఇదే ఇచ్చారనమాట, ఎవరైతే స్టూడెంట్ ఫస్ట్ రౌండ్లో జాయిన్ అవ్వలేదో అంటే రిపోర్ట్ చేయలేదో అలాట్ అయిన కాలేజ్ని, ఆ క్యాండిడేట్కి ఆ పర్టికులర్ కాలేజ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఫేజ్ 2 ఆఫ్ మేనేజ్మెంట్ కోటాలో మీకు ఎలిజిబుల్ అనేది ఉండదు, ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్లో మీరు అలాట్ అయిన కాలేజ్లో జాయిన్ అవ్వకపోయినా సెకండ్ రౌండ్ నుంచి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఓకే. ఫస్ట్ రౌండ్లో జాయిన్ అవ్వకపోయినా సెకండ్ రౌండ్ నుంచి ఎలిజిబిలిటీ ఉంటుంది. మనకు సెకండ్ రౌండ్ ఎలా కండక్ట్ చేస్తారంటే, సో అన్ఫిల్డ్ సీట్స్ ఏవైనా సీట్స్ ఫిల్ చేయకపోతే ఫేజ్ 1లో, అండ్ దాంతోపాటు నాట్ రిపోర్టెడ్ సీట్స్, సీట్స్ ఫిల్ చేయని సీట్స్ ఏంటంటే ఎన్ఆర్ఐ సీట్స్ ఫిల్ చేయరు, ఎక్కువగా ఫిల్ అవ్వవు. ఎన్ఆర్ఐ సీట్స్ అండ్ నాట్ రిపోర్టెడ్ సీట్స్ అనేవి మీకు రౌండ్ 2కు ఉంటుంది అనమాట, ఓకేనా. బేస్డ్ ఆన్ ఈ 2 రూల్స్ మనం ఎన్నైనా వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఒకవేళ వచ్చిన కాలేజ్ జాయిన్ అవ్వకపోతే సెకండ్ రౌండ్ నుంచి ఆ పర్టికులర్ కాలేజ్ కనిపించదు. సో ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ జాయిన్ అవ్వకపోయినా సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టుకోండి, వస్తే జాయిన్ అవుతా అనుకున్న కాలేజ్ మాత్రమే పెట్టండి. సో దానివల్ల ఏమవుతుందంటే సెకండ్ రౌండ్లో మీరు ఆ పర్టికులర్ కాలేజ్ ఉంటుంది కదా, దాని ఆప్షన్ని పోగొట్టుకోకుండా ఉంటారు, ఓకే. సో వన్స్ ఆ ఆప్షన్లో పోగొట్టుకున్నారంటే సెకండ్ రౌండ్లో టఫ్ కాంపిటీషన్ ఉంటే ఆ పర్టికులర్ కాలేజ్ కూడా మీకు సీట్ అలాట్మెంట్ అయితే జరగదు. ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ కనుక మనం చూస్తే
240 సీట్స్ ఉన్నాయండి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు. ఇవి ఏపీ లోకల్ వాళ్ళకి మాత్రమే, అదర్ స్టేట్ వాళ్ళకి పనిచేయవు. ఓకేనా, 101 సీట్స్ ఉన్నాయి, ఇవి ఎన్ఆర్ఐ కోటాలో ఉన్నాయి. ఓకేనా, సో దాంతోపాటు మనకు B1 కేటగిరీలో ఎలిజిబిలిటీ ఉన్న సీట్స్ వచ్చేసరికి 148 సీట్స్, అదేవిధంగా B2లో 842 సీట్స్. సో అదేవిధంగా మనకు ఓన్లీ ఎన్ఆర్ఐ కోటా 457 సీట్స్ ఉన్నాయి. సో మైనారిటీ కాలేజీలలో ఉన్న సీట్స్ ఇవన్నమాట, మనకి ఎలిజిబిలిటీ ఉన్న సీట్స్ మైనారిటీ కాలేజీలో ఈ సీట్స్ మనకు ఎలిజిబిలిటీ ఉంది. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయ్యే సీట్స్ 1082 సీట్స్ అనమాట. ఓకేనా, 1082 సీట్స్. సో 1082 సీట్స్ అనేవి మనకు టోటల్ గా B2లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయ్యే సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఇదే మెరిట్ లిస్ట్ లో నేను ఏం చేశానంటే, సో ఇంతకు ముందు 595 ఆ రేంజ్ లోకి మనకు ఏ కేటగిరీ కట్ ఆఫ్ ఉండొచ్చు, సో డౌన్ అవుతుంది అనుకున్నాము, కానీ ఏ కేటగిరీ కట్ ఆఫ్ మనకు 615 కి వెళ్ళింది ఓసీలో. ఓకేనా, ఏయు రీజన్ లో, అదే ఎస్వీ రీజన్ అయితే 601 కి వెళ్ళింది. అంటే ఇది చాలా హై కాంపిటీషన్ అనమాట. ఏ క్యాట్ లో కాంపిటీషన్ పెరిగింది కాబట్టి బి క్యాట్ లో కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. మనకున్న సీట్స్ ఓన్లీ సీట్స్ 1082 సీట్స్, దాంతో పాటు 140 సీట్స్ అనేవి మనకు B1లో ఉన్నాయి. సో దీంట్లో ఒక 40 సీట్స్ మనకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి వస్తాయి అనుకున్నా కూడా టోటల్ గా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయ్యే సీట్స్ సో 1100 నుంచి 1200 సీట్లకు ఎలిజిబుల్ అవుతారు. కొన్ని ఎన్ఆర్ఐ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉన్నాయి కదా, అవి సెకండ్ రౌండ్ తర్వాత కన్వర్షన్ అవుతాయి, బి క్యాట్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో ఇవన్నీ చూసుకుంటే మీకు ఒక 1300 సీట్స్ వరకు బి కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో నేనేం చేశానంటే 1300 సీట్స్ ఉన్నాయి కదా, సో నేను ఒక 1400 నుంచి టాప్ 1500 స్టూడెంట్స్ కి సీట్ వస్తుందని తీసుకుంటే కట్ ఆఫ్ వచ్చేసరికి 410 కి వెళ్తుంది. ఓకే, కట్ ఆఫ్ వచ్చేసరికి 410 కి ఎక్కువ వెళ్తుంది. సో ఈ విధంగా కట్ ఆఫ్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బి కేటగిరీలో సీట్ బ్లాక్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ కొంతమంది సీట్ వచ్చిన తర్వాత జాయిన్ కాము అనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది టాప్ కాలేజ్ అయితే చదువుకుంటామో లేదంటే లాంగ్ టర్మ్కి వెళ్తామని ఉంటారు. సో వీటన్నింటిని ఫ్యాక్టర్ని తీసుకోకుండా కేవలం ఇదే మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ జాయిన్ అవుతారు అనుకుంటే టాప్ 1400 స్టూడెంట్స్కి సీట్ వస్తుంది, వచ్చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట బి కేటగిరీలో. సో మీరు కనుక ఆంధ్రప్రదేశ్లో టాప్ 1400లో ఉంటే మీకు సీట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇది కట్ ఆఫ్. నేను ప్రీవియస్ ఇయర్లో 360 380 అని చెప్పి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మెరిట్ లిస్ట్లో మళ్ళీ చాలామంది స్టూడెంట్స్, ఒక 300 స్టూడెంట్స్ వరకు మళ్ళీ యాడ్ అవ్వడం అయితే జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కేటగిరీ ఏలో వచ్చింది మాకు సీటు, సీక్యూలో రౌండ్ 1లో సీట్ వచ్చింది. మేనేజ్మెంట్ కూడా రౌండ్ 1 కూడా మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, అంటే పెట్టుకోవచ్చు, ఇక్కడ వచ్చిన సీటు మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు మళ్ళీ ఇక్కడ మేనేజ్మెంట్ కూడా సీట్ వస్తే కన్నెర్ కోట నుంచి మేనేజ్మెంట్ కోటాకు వస్తే కన్నెర్ కోట రౌండ్ 2కి ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. ఓకేనా, సో ఇది పాయింట్. నెక్స్ట్, సార్ మేము కన్నెర్ కోట ట్రై చేస్తున్నాం, రౌండ్ 1 సీట్ రాలేదు, మాకు మేనేజ్మెంట్ కోట రౌండ్ 1లో సీట్ వచ్చింది, మేము మళ్ళీ కన్నెర్ కోట రౌండ్ 2కి వెళ్ళొచ్చా? అంటే వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ జాయిన్ అయినా కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు. కన్నెర్ కోట రౌండ్ 2 సీట్ వస్తే మేనేజ్మెంట్ కోట రౌండ్ 1 అనేది విత్డ్రా చేసుకొని మీరు వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ 25,000 రూపీస్ కడతారు కదా అలాట్మెంట్ ఫీజు, ఇది రీఫండ్ అవ్వదు. ఓకేనా సార్, మేము మేనేజ్మెంట్ కూడా రౌండ్ 2 కూడా ట్రై చేసాము. ఓకేనా, కన్నెర్ కూడా రౌండ్ 2 అయిపోయింది, మేనేజ్మెంట్ కూడా రౌండ్ 2లో మాకు సీట్ వచ్చింది, ఇప్పుడు మేము కన్నెర్ కూడా రౌండ్ 3కి వెళ్ళొచ్చా? అంటే వెళ్ళొచ్చు. ఓకేనా, మేనేజ్మెంట్ కూడా రౌండ్ 3 కూడా మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి, అప్ టు రౌండ్ 3. కన్నెర్ కూడా అప్ టు రౌండ్ 3 మేనేజ్మెంట్ కూడాలో జాయిన్ అయినా కూడా మీరు వెళ్ళడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దాని ప్రకారం వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.